పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మన్యంకొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాల నుండి భక్తులు బ్రహ్మోత్సవాలకు వస్తున్నారు. ప్రతిరోజు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వడంతో వాటిని తిలకించిన భక్తులు పునీతులవుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం సోమవారం తెల్లవారుజామున జరిగింది. రథోత్సవానికి వచ్చే భక్తులతో పాటు బ్రహ్మోత్సవాల్లో స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కొండపైనే ఉండడంతో మన్యంకొండ అంతా భక్తులతో జనసంద్రంగా మారింది. స్వామివారి రథోత్సవంలో భాగంగా ముందుగా స్వామివారి ప్రధాన గర్భగుడి నుండి గరుడ వాహనంపై ఊరేగింపుగా కొండపై నుండి కిందికి తీసుకువచ్చారు. ఈ సందర్భంలో గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. రథోత్సవంలో రథంపై స్వామివారు చేరుకోగా ప్రధాన అర్చకులు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవాలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, దేవాదాయ శాఖ అధికారులు, ప్రముఖులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. నెల రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు దాదాపు 8 లక్షల నుండి 10 లక్షల మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారని అంచనా. అందులో భాగంగా రథోత్సవం రోజే దాదాపుగా 2 లక్షలకు పైగా భక్తులు మన్యంకొండకు తరలివచ్చారు. మునులు తపస్సు చేసి స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి ఈ ప్రాంతం ఎంతో చరిత్ర గల ప్రాంతం. తిరుపతి దేవునితో సమానంగా తిరుపతి వెంకటేశ్వరుడు స్వయంగా వెలిసినటువంటి ఈ ప్రాంతం. తీరితే తిరుపతి, తీరపోతే మన్యంకొండ, మునులకొండ అనే నానుడి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం దాదాపు 70 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇలాంటి ఆదరణకు నోచుకోలేక స్వయంగా వచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి చరిత్రను కూడా ప్రపంచానికి చాటి చెప్పలేక అద్భుతమైనటువంటి దృశ్యాలు. తిరుపతిలో 7 కొండలుంటే ఇక్కడ 3 కొండలు. తెలంగాణ తిరుపతిగా పేరు వాంచినటువంటి ఈ ప్రాంతం మరి ఇప్పుడిప్పుడే లక్షలాది మందిని భక్తులను ఆకర్షించుకుంటూ భక్తుల కోరిక తీర్చుకుంటూ తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా కింద అలవేల మంగమ్మ, పైన వెంకటేశ్వర స్వామి, పెళ్లిళ్ళు కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ ప్రతి సంవత్సరం 100 పెళ్లిళ్ళు కూడా పద్మావతి అమ్మవారి దగ్గర పెళ్లి జరుపుకుంటూ నేటి ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్ళే పరిస్థితి ఉండేది, త్రాగునీరు కూడా ప్రాబ్లం ఉండేది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం కృష్ణానదిలో మునులు తపస్సు చేస్తుంటే మునులకు దొరికింది, ఆ మునులు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టప చేసింది అనేటువంటి చరిత్ర ఉంది. అదే కృష్ణమ్మ నీళ్లు ఈరోజు ప్రతిరోజు ఆ వెంకటేశ్వరుడి పాదాలను స్నానం చేస్తూ భక్తులందరూ కూడా అదే కోనేరులో కృష్ణానది నీళ్లతో ఈరోజు వారి పాదాలను కడుగుతూ గొప్పగా నిర్వహించుకున్న పరిస్థితి. ఒక ముందులకొండ మన్యంకొండ దేవస్థానమే కాదు, ఈరోజు కాకతీయుల కాలంలోనో శ్రీకృష్ణదేవరాయల కాలంలోనో యాగాలు, యజ్ఞాలు, గుడులు, గోపురాలు కట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దేశంలోనే అతిపెద్ద దేవాలయం, దాదాపు 1000 కోట్ల పైగా నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉండి 100 కోట్లు ఖర్చు చేసి ఈరోజు యాదాద్రి దేవాలయాన్ని కూడా నిర్మిస్తూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఎన్నో దేవాలయాలు, వేములవాడ దేవాలయం, యాదాద్రి దేవాలయం, యజ్ఞాలు, యాగాలు, ఎన్నో పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా ఉండాలి, భక్తులందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఈ ప్రాంతంలో వనరులన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు
వందల టీఎంసీల నీళ్లు నిర్వహించుకొని ప్రతి గ్రామానికి నీళ్లు దారాలు నీళ్ళిస్తూ ఇదే గుండ్లకొండ మన్యంకొండ దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి అతిపెద్ద రిజర్వాయర్ కూడా గుట్టపైన కట్టుకొని లక్షలాది మందికి తాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాంస్కృతి సాంప్రదాయాలు దేవుళ్ళు గుడులు గోపురాలు అభివృద్ధి చెంది ఈ ప్రాంతం సుభిక్షంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మన్యంకొండ దేవస్థానం పరిధిలో కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఎన్నో వందల పెళ్లి కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇక్కడ వచ్చే సంవత్సరం నాటికి పైన విడిది గృహాలు ఇప్పటికే కింద పెళ్లిళ్లకు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కళ్యాణ మండపం నిర్వహించుకున్నాం. మరి వచ్చే సంవత్సరం నాటికి బ్రహ్మాండమైనటువంటి ఏసీ కళ్యాణ మండపము అలివేలు మంగమ్మ దగ్గర స్వయంగా గోవలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా పునరుద్ధరణ చేసుకొని ఈ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో ప్రవేశించేటట్టు అనేక పుణ్య కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు జరిపేటట్టు గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిగి తెలంగాణ తిరుపతిగా పేరు గాంచినటువంటి ముండ్లకొండను ఇంకా అభివృద్ధి చేస్తాం. భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తాం. ఖచ్చితంగా ఈ దేవుణ్ణి మొక్కిన వాళ్ళు కానీ దర్శించుకున్న వాళ్ళు కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు కానీ మంచిగా జరుగుతుంది. ఈ ప్రాంతంలో అనేక గొప్ప కార్యక్రమాలు జరుగుతాయన్నటువంటి గొప్ప నమ్మకం ఉన్నటువంటి తెలంగాణ తిరుపతి మన్యంకొండ దేవస్థానాన్ని ముందు రోజుల్లో ఇంకా గట్టిగా చేస్తామని ఇంకా ఎన్నో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి భక్తులందరూ కూడా దర్శించుకొని వాళ్ళ మొక్కులు తెలుచుకొని ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంని మంచిగా తీర్చిదిద్దడంలో మీ వంతు పాత్ర కూడా ఉండాలని చెప్పని మరి వచ్చిన భక్తులందరూ కూడా సుఖశాంతులతో వాళ్ళ ఇల్లు వాళ్ళ కుటుంబం మంచిగా ఉండాలని చెప్పని మన జిల్లా మన ప్రాంతం మన రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పి మనసారా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మరి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మా జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలకి కాకుండా కర్ణాటక నుంచి వచ్చినటువంటి వేలాది మంది భక్తులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు.